కేసీఆర్ బాటలోనే రేవంత్ ప్రయాణిస్తున్నట్టున్నారు. కవితని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు లిక్కర్ కేసులు అని తెలియగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సంతోష్జీ ఎవరైతే దక్షిణాది వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన్ని ఇరికించడానికి ప్రయత్నించారు. అందుకోసం ఒక నలుగురిని తీసుకొచ్చారు, అందులో స్వామీజీ ఓ ముగ్గురిని పట్టుకొచ్చి, వాళ్ళందరూ అసలు బీజేపీ మనుషులు, వాళ్ళు ఎమ్మెల్యేలను కొంటా ఉంటారు ఒక్కొక్క ఊరికి వెళ్ళి, మన రాష్ట్రానికి వచ్చి ఎమ్మెల్యేలను కొనబోతున్నారు, ఆ సందర్భంలో పట్టుకున్నామంటూ సంతోష్జీని అమిత్ షాని కూడా ఇరికించాలని చూశారు. సరే లీగల్గా ఫైట్ చేసి యువతలకు వచ్చారు, బాగానే ఉంది. బండి సంజయ్ని పట్టుకునేటువంటి పని ఇవన్నీ చేసుకొచ్చారు. తద్వారా తన బిడ్డని రక్షించుకుంటూ వీళ్ళందరినీ కేసుకు కేసు అన్నటువంటి రూట్లో, అప్పుడు చంద్రబాబు నాయుడు అట్టయితే నువ్వు నిన్ను లోపలే ఇస్తానని చెప్పి భయపెట్టినటువంటి తరహాలో, కాకపోతే అమిత్ షా లాంటోడు బెదరలేదు, నిలబడ్డాడు, సంతోష్జీని కూడా ముట్టుకోలేకపోయాడు. ఇప్పుడు రేవంత్ అదే బాట ప్రయాణిస్తున్నారా? ఏదైతే తాజాగా అమిత్ షా మీదనే డూప్లికేట్ వీడియో తయారు చేసినట్టుగాను వాళ్ళ వాళ్ళని కాపాడుకొచ్చారు చట్టం ద్వారా, తన చేతిలో ఉన్నటువంటి పోలీసుల ద్వారా. అదే సందర్భంలో ఇప్పుడు ఏకంగా అమిత్ షా మీదనే కేసు పెట్టడం అన్నటువంటి సంచలనం, హైదరాబాద్ పోలీస్ రిజిస్టర్స్ కేసు అగెనిస్ట్ హోమ్ మినిస్టర్ అమిత్ షా, మాధవీలత, ఎమ్మెల్యే టి రాజా అండ్ అదర్ బీజేపీ లీడర్స్, కాంగ్రెస్ లీడర్ నిరంజన్ రెడ్డి ఎలిగేట్ దట్ ఏ చైల్డ్ వాజ్ సీన్ విత్ ఏ బీజేపీ సింబల్, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హ్యాస్ ఫార్వర్డెడ్ ద కంప్లైంట్ టు ద సిటీ పోలీస్ ఫర్ ఏ ఫ్యాక్చువల్ రిపోర్ట్. ఇది ఒక జెండా మీదన ఒక బిడ్డ బొమ్మ ఉందట, అది నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి, అంటే చిన్నపిల్లలది పెట్టకూడదు అట్లాగే, చిన్నపిల్లలది పెట్టారన్నటువంటి బేస్ చేసుకుని నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ సంబంధించిన ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు హోమ్ మినిస్టర్ అమిత్ షా, మాధవీలత, ఎమ్మెల్యే టి రాజాల మీదన కేసు నమోదు చేశారు.